కాజల్ సినిమాకి బ్రేక్ ఇస్తుందని కొన్నాళ్లు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుందనే ప్రచారం జరిగింది కొడుకు కొంచెం పెద్దవాడయ్యే వరకు కెమెరాకి దూరంగా ఉంటుందని చెబుతున్నారు అయితే లేటెస్ట్ గా కమల్ హాసన్ చెప్పిన మాటలతో కాజల్ రీఎంట్రీపై క్వశ్చన్స్ మొదలైపోయాయి కాజల్ ఫ్యామిలీ లైఫ్ ని త్యాగం చేస్తుందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి కాజల్ పెళ్లి తర్వాత కూడా కెరీర్ కంటిన్యూ చేయాలనుకుంది భర్తతో కలిసి షూటింగ్ స్పాట్స్ కి కూడా వెళ్ళింది ఆచార్యలో చిరంజీవి జోడీగా నటించడానికి భర్తని వెంట పెట్టుకునే వెళ్ళింది అయితే ప్రెగ్నెన్సీ వచ్చాక సినిమాలకు బ్రేక్ ఇచ్చింది కొడుకు కొంచెం పెద్దయ్యాకే మళ్లీ సినిమాల్లోకి వస్తుందనే టాక్ కూడా వచ్చింది దీంతో చందమామ ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు కాజల్కి ఈ ఏడాది ఏప్రిల్ పంతొమ్మిదిన కొడుకు పుట్టాడు అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ పిల్లాడితో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి సినిమాలకి బ్రేక్ ఇస్తుందనే టాక్ వచ్చింది అందుకే కొత్త సినిమాలకి సైన్ చేయట్లేదనే ప్రచారం జరిగింది అయితే రీసెంట్గా కమల్ హాసన్ ఇండియన్ టూ రీస్టార్ట్ గురించి మాట్లాడాడు త్వరలోనే షూటింగ్ రీస్టార్ట్ చేస్తామని చెప్పాడు దీంతో కాజల్ రీఎంట్రీ గురించి డిస్కషన్లు జరుగుతున్నాయి శంకర్ డైరెక్షన్లో కమల్ హాసన్ కాజల్ లీడ్ రోల్స్లో సెట్స్కు వెళ్ళింది ఇండియన్ టూ అయితే నిర్మాణ సంస్థ లైకా తో శంకర్ కి డిఫరెన్సెస్ వచ్చి కోర్టు వరకు వెళ్లడంతో సినిమాకి బ్రేకులు పడ్డాయి అయితే కమల్ మాత్రం ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడు డిస్కషన్స్ కంప్లీట్ కాగానే సెట్స్ కు వెళ్తామని చెప్పాడు శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో పాన్ ఇండియన్ మూవీ తీస్తున్నాడు వచ్చే ఏడాది సంక్రాంతి కల్లా ఈ సినిమా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు సో మరో పది నెలల తర్వాత ఇండియన్ టూ రీస్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది మరి ఆ టైంకి షూటింగ్కి వెళ్లడానికి కాజల్ రెడీ అంటుందా సారీ చెప్తుందా అన్నది క్వశ్చన్ మార్కుగా మిగిలింది అయితే ఆల్రెడీ మేజర్ షూటింగ్ పూర్తయింది కాబట్టి ప్యాచప్ వర్క్స్ కి కాజల్ నో చెప్పదు అని ధైర్యంగా ఉన్నారు నిర్మాతలు మరి చందమామ ఏం డిసైడ్ చేసుకుంటుందో చూడాలి